హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు సర్దుకుపోయే మనస్తత్వం ఉందని నాయకుడి లక్షణాలు మాత్రం లేవని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నారు పంజాబ్ సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయారని అభిప్రాయపెట్టారు అయితే టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం సుదీర్ఘ కాలం పాటు సారథిగా కొనసాగాలని వ్యాఖ్యానించారు కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్ పగాలు చేపట్టిన కేఎల్ రాహుల్ బ్యాటర్గా రాణిస్తున్నా కెప్టెన్గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు అతడి సారథ్యంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన పంజాబ్ పద్నాలుగింటిలో గెలిచింది ఇక గత సీజన్లో లీగ్ దశలోనే వెరతిరిగిన రాహుల్ సేన ఆదివారం నాటి మ్యాచ్లో ఆర్సీపీ చేతిలో ఓటమితో దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే ఈ నేపథ్యంలో అజి జడేజా మాట్లాడుతూ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు గత రెండేళ్లుగా అతడు కెప్టెన్ గా ఉన్నారు కానీ ఒక్కసారి కూడా అతడిలో నాకు నాయకుడి లక్షణాలు కనిపించలేవు జట్టు ఓడినా గెలిచినా మన దృష్టి రాహుల్పై ఉండదు అసలు తుది జట్టులో ఎవరు ఆడుతున్నారు మార్పులు చేర్పులు ఏమున్నాయి అసలు ఈ విషయాల గురించి రాహుల్కు అవగాహన ఉందా అని అనిపిస్తుంది టీమిండియా కెప్టెన్గా ఎంపిక చేసే వ్యక్తిలో లీడర్ లక్షణాలు ఉన్నాయా అని చూస్తారు కానీ కేఎల్ రాహుల్లో ఇలాంటివేమీ నాకు కనిపించడం లేదు తను చాలా నెమ్మదిస్తుడు ప్రతి విషయానికి సర్దుకుపోతాడు ఒకవేళ అతడు గనక భారత జట్టు కెప్టెన్ అయితే సుదీర్ఘకాలం పాటు సారథిగా కొనసాగలడు ఎందుకంటే ప్రతి విషయానికి సర్దుకుపోతూ తన స్థానాన్ని చేసుకుంటూ ఉంటాడు అని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఐపీఎల్ జట్టుకు టీమిండియాకు సారథ్యం వహించడంలో చాలా తేడా ఉంటుందని కాస్త దూకుడుగా ఉంటేనే కెప్టెన్గా విజయవంతమవుతారని చెప్పుకొచ్చారు ఇక ధోని వలె కేఎల్ రాహుల్ సైతం సైలెంట్గా ఉంటాడని కానీ నాయకుడంటే గెలుపోవడం వల్ల బాధ్యతలు మోయగల శక్తి కలిగి ఉండాలని చెప్పుకొచ్చారు కాగా ఈ నెలలో ఆరంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ వస్తుందనే వార్తలు వినిపిస్తుండగా పలుమార్లు మాజీలు కేఎల్ రాహుల్ పేరును సూచిస్తున్నారు ఈ క్రమంలో అజయ్ జడేజా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇక బ్యాటర్గా కేఎల్ రాహుల్ తాజా ఐపీఎల్ సీజన్లోనూ అదరుకొడుతున్న విషయం తెలిసిందే ఆడిన పన్నెండు మ్యాచ్లలో అతడు ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గా ఉన్నారు